హైదరాబాద్ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శిల్పారామంలో పల్లె వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. నగరం నడిబొడ్డున పల్లె సంస్కృతికి అద్దం పట్టేలా జరిగిన సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గాయత్రి అందిస్తారు. సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. పల్లెల్లోనే కాదు పట్టణంలో కూడా సంక్రాంతి సందడి ప్రారంభమైంది. ఇప్పుడు మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి శిల్పారామంలో ఉన్నాం. ఇక్కడ శిల్పారామంలో మనం చూస్తున్నట్లయితే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ పక్కన చూస్తున్నట్లయితే మనం మహిళలందరూ కలిసి గొబ్బెమ్మలు పెడుతూ రంగు ముగ్గులు వేయడం మనం చూడొచ్చు. రంగురంగుల డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ తో వాళ్ళు ఇక్కడ ముగ్గులు తీర్చిదిద్దడం మనం చూడొచ్చు. ఈ వెనకాల చూస్తున్నట్లయితే డూడు బసవందన విన్యాసాలు. అక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం ఒక బసవందని మోకాళ్ళ పైన ఎక్కించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ పక్కన చూస్తే హరిదాసుల సంకీర్తనలు మనం అక్కడ చూడొచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ చూసినా సరే మన తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించేలా ఇక్కడ ఉన్న వాతావరణం కనిపిస్తుంది. అసలు ఇలాంటి వాతావరణం హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి వాతావరణం ఈ పల్లె వాతావరణం ఉండడం ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలా అనిపిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. జయశ్రీ, మేము నాగోల్ నుండి వచ్చాము. ఇంతకుముందు ఈ వాతావరణం పల్లెల్లోనే ఉండేది, ఇప్పుడు పిల్లల కోసం ఇక్కడ శిల్పారామంలో చూడడానికి బాగుంది, అందరు ఎంజాయ్ చేసాము. చాలా ఆనందంగా ఉంది. ఇది చూడడం కోసమే పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చాము. ప్రతిసారి పల్లెటూరుకు పోవడం వీలు కాదు కదా, అందుకనేసి ఇక్కడ చూడడం. బాగుంది. ఈ వాతావరణం నేను చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూరులో చూసిన, ఇప్పుడు పిల్లలు చూపించడానికి నాగోల్ నుంచి ఈరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఈ పల్లెటూరు వాతావరణం చూపించడానికి నాగోల్ నుంచి పొద్దున్నే వచ్చాం మేము. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో చూసిన వాతావరణం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నందుకు మళ్ళీ నేను ఊర్లో ఉన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి సంబరాల్లో హరిదాసులకు ఉండేటువంటి విశిష్టత వేరు. అయితే వాళ్ళని అడిగి సంక్రాంతి సంబరాల్లో అసలు హరిదాసుల పాత్ర ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మా, మేము హరిదాసులం. సంక్రాంతి పండుగ మేము తిరుగుతాము. మాకు ఇంటి ముందు దానం చేస్తారు. మేము 60 ఏళ్ళ తిరుగుతున్నాము. మా యొక్క జీవితం అంతా ఇప్పుడు దూరం వెళ్ళిపోతుంది. ఎవరైతే మాకు బిడ్డం పెడతలేరు. అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా హరిదాసులం మేము 60 ఏళ్ళ నుంచి తిరుగుతాం. మేము ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. మాది కథ ఇది. అయితే మేము ఇంటి ముందర పోతాము. మాకు భిక్షాటలు చేస్తారు. కానికలు కట్నాలు ఇస్తారు. మమ్మల్ని సమర్పించి ఇంటికి పంపిస్తారు. సమాధానం ఇట్లా తిరుగుతాం మేము. అది ఈ అక్షయ పాత్ర అనగా ఈ అక్షయ పాత్ర ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళినా కానీ ఇందులో బియ్యం వేసి డబ్బులు కానుకలు వేసుకుంటే కాక వాళ్ళ పాపాలు విమోచనం అనేది జరుగుతుంది. గత సంవత్సరాల నుండి మేము ఈ యొక్క కళను నమ్ముకొని మేము ఆధారపడి ఉన్నామండి. ఇప్పుడు మాత్రం రాను రాను మేము ఏ ఇంటికి పోయినా కానీ మాకు ఎవరు కానుకలు వేసేవారు లేరు. ఇందులో బియ్యం కూడా వేసేవారు లేరు. మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేరు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే మా యొక్క హరిదాసులను మంచిగా పట్టించుకొని మా కళాకారుల యొక్క ప్రాధాన్యత మమ్మల్ని చూసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. పండుగకు ఎప్పుడైనా గంగేతు కంపల్సరీ కావాలని ఇక్కడ మన ప్రోగ్రాం ప్రతి సంవత్సరం నడిపిస్తుంది మేడం. ఆ మేడం తరఫున మేము వస్తాం. ఈ పండుగకి ఎక్కడైనా కానీ గంగిరేతు కంపల్సరిగా ఆడిపిస్తారు, ఆటలు ఆడుస్తారు. ఈ సంక్రాంతి కూడా గంగిరేతు పండుగ అని అందరు పబ్లిక్ కూడా అందరిస్తారు. ప్రతి సంవత్సరం వస్తామమ్మ ఇక్కడికి. ప్రతి సంవత్సరం మేడం గడుపు రమ్మంటారు. మేము కూడా ప్రతి సంవత్సరానికి ప్రోగ్రాం గంగిరేతు పట్టుకొని వస్తాం, ఆటలు ఆడిస్తాం. ఎక్కడైనా ప్రోగ్రాం మేము నడిపిస్తాం. ఇప్పుడు మనతో ప్రస్తుతం డొల్లు కునిత అనే డాన్స్ ఫామ్. ఇది కర్ణాటకకి చెందిన డాన్స్ ఫామ్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ట్రూప్ అంతా కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు అసలు ఇలా ఇక్కడ హైదరాబాద్ కి ఇలా వచ్చి ఇలా మాట్లాడి ఇలా ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారము, మేము కర్ణాటక నుంచి వచ్చినాము. సంక్రాంతి ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది, మనకు పిలిచినారు. మేము 16 ఇయర్స్ మన ప్రాక్టీస్ ఉంది. కర్ణాటకలో 3 డిస్ట్రిక్ట్ చాలా ఫేమస్. ఇది పేరు డొల్లు కునిత. మేము అండమాన్ నికోబార్ ఇల్లు వచ్చాము. చాలా దేశంలో చేసి మేము ఇక్కడికి వచ్చాము. లేదు, ఫస్ట్ టైం వచ్చినాము సంక్రాంతికి. మాకు చాలా ఖుషి. ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్లో తెలంగాణలో
ఫేమస్ అని అంత చెప్పినారు. వాళ్ళు పిలిచింది ఖుషిగా వచ్చింది. మా ఊర్లో చాలా బాగుంటుంది. ఇది డిఫరెంట్గా మా అక్కడ ఫెస్టివల్ చేస్తారు సంక్రాంతి. ఎళ్ళు బెల్ల వచ్చి అలాగ అయిపోతుంది. ఇక్కడికంతా చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి దగ్గర ఏ మూల చూసినా సరే పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేటువంటి వాతావరణం మనం ఇక్కడ చూడొచ్చు. ఆ వెనకాల ఇంకా వేరే డాన్స్ ఫామ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ వెనకాల చూసినట్లయితే బసవన్న కూడా బసవన్న విన్యాసాలు చేస్తూ అక్కడ మనం చూడొచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం పల్లెలకి మాత్రమే పరిమితమైనటువంటి ఇలాంటి వాతావరణం హైదరాబాద్ లో కూడా మనం చూస్తున్నాము. ఇలాంటి వాతావరణం ఇక్కడ ఉండడం వల్ల ఈ హైదరాబాద్ అసలు పల్లెలకు వెళ్ళలేని వాళ్ళు, సంక్రాంతి పండగకి ఊర్లలోకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు ఎంజాయ్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. కెమెరా పర్సన్ ఇఫ్తికర్తో గాయత్రి, నెంబర్ 1 న్యూస్ హైదరాబాద్.